ఒమిక్రాన్ రకం వైరస్ కూడా తన దగ్గర సొల్యూషన్ ఉంది అంటూ ఆనందయ్య చెప్పడం మళ్ళీ ఆనందయ్య మందు అని చర్చ మొదలైంది దీనిపైన ఇప్పటికే ఆయుష్ కమిషనర్ స్పష్టంగా పేర్కొన్నారు అది గతంలో ఆనందయ్య తయారు చేసింది మందు కాదు ఇప్పుడు ఒమిక్రాన్కు తయారు చేశామని చెప్పుకుంటున్నది మందు కాదు ఇది కేవలం ఒక సాంప్రదాయ పసర వైద్యమే అను దానికి ఏమైనా పేరు పెట్టండి ఈవెన్ ఆయుష్ కమిషనర్ అయితే కే ఏ పేరు పెట్టడానికి కూడా సిద్ధంగా లేడు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే ఆయుష్ చెప్పేది ఏంటంటే మేము ఈ ఆనందయ్య ఇస్తున్న పదార్థాలను పరిశోధించాము ఇందులో హానికరమైంది ఏవి కనిపించలేదు అదే సమయంలో ఇది కరోనాను తగ్గిస్తుందన్న ఆధారాలు కూడా మాకేమీ కనిపించలేదు ముఖ్యంగా అయితే కళ్ళలో వేసే దానిలో మాత్రం హానికరమైన పదార్థాలు కనిపించాయి కనుక కళ్ళల్లో వేసే దాన్ని అంగీకరించలేదు మిగిలిన వాటిని మేము అడ్డుకోలేదు అనేది ఆయుష్ ఇచ్చిన వివరణ ఎప్పుడూ ఆనందేని అడ్డుకోలేదు అదే సమయంలో ఆనందం ఇస్తున్నది వైద్యం అని కానీ ఆనంద ఇస్తున్న పదార్థాలు ఔషధాలని కానీ మేము సర్టిఫికేట్ ఇవ్వడం లేదు అది కూడా ఆ రకమైన సర్టిఫికేట్ కానీ గుర్తింపు కానీ మాకు ఆనందే నుంచి కానీ మరెవరి నుంచి కానీ గతంలో కానీ ఇప్పుడు కానీ ఏ రకమైన అభ్యర్థన అప్లికేషన్ కూడా రాలేదని చెప్పారు అంటే ఆనందయ్య కూడా తన పదార్థాలను మందుగా గుర్తించమని స సంబంధిత అధికార వ్యవస్థలు అప్రోచ్ కూడా కాలేదు అందువల్ల దీన్ని అలా అప్రోచ్ కానప్పుడు దీన్ని మందు అన్న పదం వాడలేము పదార్థాలు అన్న పదం వాడుకోవచ్చు అనేది ఆయుష్ వివరణ ఇక ఒమిక్రాన్ విషయంలో కూడా అదే వివరణ ఎందుకంటే ఒమిక్రాన్ అనేది ఏది ఒమిక్రాను ఏది డెల్టా అనేది డాక్టర్లకు కూడా తెలియదు ఆ మరొక వస్తే సైంటిస్ట్లకు కూడా తెలియదు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తే కూడా తెలియదు దాన్ని జెన్యుమిక్ ఎనాలిసిస్ జన్యుపరమైన విశ్లేషణ చేస్తే తప్ప అది ఒమిక్రాన్ రకము అని బయటపడదు ఈ జన్యుపరమైన విశ్లేషణ కూడా ఏ మన బ్లడ్ టెస్ట్ చేసే ల్యాబ్లో డయాగ్నాస్టిక్ ల్యాబ్లో మీ స్థానిక ఆసుపత్రిలో తెలియదు స్థానికేం కాదు మీరు ఉస్మానియా గాంధీ ఆసుపత్రుల్లో కూడా తెలియదు దీనికి సిసిఎంబి హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సిసిఎంబి లాంటి జాతీయ స్థాయి పది ప్రయోగశాలలతో కూడిన ఇండియన్ నేషనల్ కన్సార్షియం ఆన్ జినోమిక్స్ మాత్రమే చేయగలుగుతుంది అందువల్ల దీన్ని ఆనందయ్య కూడా ఈ ఒమిక్రాన్ రకం వైరస్ను జన్యుపరమైన విశ్లేషణ చేశాడని అనుకోను సో ఆనందయ్య కూడా ఇది ఒమిక్రాను డెల్టా రకాల మధ్య ఉన్న జన్యుపరమైన స్వభావాల అవగాహన ఉందని నేను అనుకోను ఆయన ఈ చెప్తున్నది ఏంటంటే నేను గతంలో కొన్ని పదార్థాలు కల్పించాను ఇప్పుడు ఒమిక్రాన్ వచ్చింది కనుక ఇంకొన్ని పదార్థాలు కల్పిస్తున్నా అంటున్నాడు సో అందువల్ల అది ఒమిక్రాన్కు మందు అని మనం వర్ణిస్తే అసలు ఒమిక్రాన్ ఏంటో తెలియకుండా మందెలా ఇస్తారు ఒమిక్రాన్ యొక్క జన్యుపరమైన స్వభావం తెలియకుండా మందెలా ఎవరైనా ఇవ్వగలరు అందువల్ల ఆనందే ఇచ్చేది ఆనందే ఇచ్చేటువంటి పదార్థాలు మాత్రమే దా అయితే ఆనందే ఏమంటున్నాడు నమ్మితే వేసుకొని నమ్మకపోతే వేసుకోకండి అంటున్నాడు ఆయన ఎవరిని మోసం చేస్తున్నాడని చెప్పలేము ఎందుకంటే ఎవరికి బలవంతం పెట్టడం లేదు డబ్బు కూడా తీసుకోవడం లేదు అందులో అవి హానికరం కూడా కావు దానివల్ల ఈ మూడు ఫ్యాక్టర్స్ ఒకటి తాను ఎవరిని బలవంతం చేసి ఇవ్వడం లేదు రెండు ఏ డబ్బు తీసుకోవడం లేదు మూడు ఆయుష్ ప్రకారం ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రకారం అంటే ఆయుర్వేద యోగా విత్త సాంప్రదాయ వైద్య మంత్రిత్వ శాఖ ప్రకారం ఈ పదార్థాల్లో హానికరం లేదు ఈ మూడు కాంబినేషన్ అయినప్పుడు ఆనందయ్య చేస్తున్నది మోసమని చెప్పలేము సో ఎవరికైనా నమ్మకం ఉంటే వేసుకుంటారు దానివల్ల నష్టం ఎత్తలేదు ప్రమాదం ఎత్తలేదు కనుక సో అందులో కేసులు బాగా ఉన్న సమయంలో డెస్పరేషన్లు ఉన్న ప్రజలు వేల సంఖ్యలో ఆనందయ్య ఇచ్చే పదార్థాల కోసం ఇకబడ్డారు ఇప్పుడు ఆ రకం లేదు ఆనందయ్య టీవీ నైన్ ఇంటర్వ్యూలో చెప్పే రోజుకు వంద మంది కూడా మాత్రమే వస్తున్నారని ఎందుకంటే అంత కేసులు పెద్దగా లేవు కదా అందుకే వస్తలేరు అన్నారు సో కానీ ఇది ఏదో ఒమిక్రాన్కు ఔషధం అని క్లెయిమ్ చేసుకోవడం కరెక్ట్ కాదు సో ఈ ఒమిక్రాన్ నేపథ్యంలో నేను మరికొన్ని పదార్థాలు కలిపి ఇస్తున్నాను మీకు నమ్మకం ఉంటే తీసుకోండి అంటే ఓకే కానీ ఇది ఒమిక్రాన్కు ఔషధము అంటే రేపు ఒమిక్రాన్ పోయి ఇంకో వైరస్ రకం వస్తుంది దానికి నేను మళ్ళీ యాడ్ చేసి ఇచ్చాను అంటే ఈ యాడ్ చేస్తున్న పదార్థానికి ఒమిక్రాన్ రకం కరోనా వ్యారియంట్కు మధ్య ఏమైనా రిలేషన్ ఉంది అని ఎస్టాబ్లిష్ అయ్యా సో అలాంటిది ఎస్టాబ్లిష్ కాకుండా ఒమిక్రాన్ అనేది కొత్తగా వినబడ్డది కనుక అది ప్రజల్లో భయాందోళనలు క్రియేట్ అవుతున్నాయి కనుక ఇంకో నా మంది ఒమిక్రాన్ కోసమే తయారు చేసిన అంటే కరెక్ట్ కాదు అలా ఒమిక్రాన్ కొరకు ఒక పసర వైద్యము డా డెల్టాకో పసర వైద్యం ఉంటే మరి ఆల్ఫా బీటా గ్రామాల కొరకు వేరే వైద్యాలు ఉన్నాయా సో అందువల్ల దీన్ని వైద్యపరమైన శాస్త్రీయపరమైన క్లెయిమ్స్ ఆనందం చేసుకోవడం కూడా మంచిది కదా ఆయనకు కూడా మంచిది కాదు సో నాకు తెలిసిన విజ్ఞానంతో నేను కొన్ని పదార్థాలు ఇస్తున్నాను ఈ పదార్థాలు హానికరం కాదని ఆయుష్ కూడా చెప్తోంది మీరు వాడండి ఈవెన్ కోర్టులు కూడా దీన్ని ఇమ్యూనిటీ బూస్టర్స్గా చూడాలన్నట్టు మాట్లాడినట్టు గుర్తు సో అందువల్ల దీన్ని మందుగా పేర్కొని అది ఒమిక్రాన్కు మందుగా తయారు చేశానని పేర్కొంటేనే పంచాయతీ వస్తుంది